హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పాత నూనె డబ్బాల్లో నింపుతున్నారు నకిలీ నూనె పట్టుకున్న పోలీసులు తెలుసుకున్న విషయాలకి ఒక్కసారిగా కంగుతున్నారు మరి మనం వాహనాలను ఎంతో ఇష్టంగా కొంటూ ఉంటాం అవి ఎక్కువ రోజులు జాగ్రత్తగా ఉండేలా చూసుకుంటాం ముఖ్యంగా వాహనాల్లో వాడే ఇంజిన్ ఆయిల్ సరిగ్గా ఉంటేనే ఇంజిన్ బాగా పనిచేస్తుంది వాహనాలు ఎక్కువ రోజులు అలాగే చాలా బాగా పనిచేయాలంటే ఇంజిన్ ఆయిల్ అనేది సరిగ్గా ఉండాలి లాంగ్ టైం వరకు మన ఇంజిన్ పనిచేయాలి వాహనం బాగుండాలంటే ఇంజిన్ ఆయిల్ బాగా పనిచేయాలి మనం బాగా తింటేనే మన శరీరం కూడా బాగా పనిచేస్తుంది మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే ఒక బండి ఇంజన్ ఆయిల్ కూడా అంతే మరి మనం పాడైపోయిన ఆహారాన్ని తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుందా అలాగే ఇది కూడా మరి ఈ ఘటన గురించి పూర్తిగా చూద్దాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే వెంటనే చేసుకోండి కొత్త విషయాలు తెలుసుకోండి ఈ ఘటన ఆగ్రాలోని హనుమాన్ నగర్ అనే ప్రాంతం నుంచి వచ్చింది అక్కడ ఒక ఫ్యాక్టరీ తెరవడం జరిగింది ఓనర్ పేరు నాజిర్ అతని దగ్గర ఇరవై ఏడు మంది పనిచేస్తున్నారు మీరు వాహనంలో ఆయిల్ మార్చాలంటే మ్యాక్సిమం పెద్ద పెద్ద కంపెనీలు చూసుకుంటారు ఇంజన్ ఆయిల్ తీసుకున్నారంటే మీరు దాంతోపాటు వచ్చే డబ్బాను దాచుకోరు చాలా వరకు పడేస్తుంటారు నాజర్ కంపెనీ వాళ్ళు ఏం చేసేవారంటే ఈ పారేసిన డబ్బాలు తీసుకొచ్చి మళ్ళీ వాటిని శుభ్రపరిచి ఇందులో నకిలీ నుండి నింపి తిరిగి దీన్ని యథావిధిగా సీల్ చేసి కొత్తగా తిరిగి అమ్మేవారు అందులోనూ పెద్ద పెద్ద కంపెనీల పేర్లు వాడుకొని అయితే ఈ విషయం పోలీసులకు తెలియగానే వెంటనే రైడ్ చేశారు అక్కడ బాటిల్స్ పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన స్టిక్కర్స్ ఇలా అన్ని స్వాధీనం చేసుకున్నారు వాహనాలతో పాటు అక్కడ పనిచేసే ఇరవై ఏడు మందిని అదుపులోకి తీసుకున్నారు వాహనాలు ఈ కాలంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి కొంచెం దూరం ప్రయాణం చేయడానికైనా వాహనాన్ని ఉపయోగిస్తున్నారు మరి అలాంటి వాహనాలు ఎక్కువ రోజులు పనిచేయాలనుకుంటారు కానీ ఇలా నకిలీ వాటిని వాడి కొత్త వాహనాలు సైతం తొందరగా పాడవుతున్నాయి చూసారు కదా ఈ ఘటనపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి